ఇది వేదమందే కాదు, లోకంలో కూడా కాదు భరతాచార్యులు చెప్పాడు. మొత్తానికి ఏంటంటే ఆత్మ అనాత్మలకి అన్యోన్య అధ్యాసయే కలిగి ఉండడం చేత అచేతనమైన అనాత్మలైన ద్రష్టు దర్శన దృశ్యమునియందు నేను అనే బుద్ధి అహం బుద్ధి అవిద్య చేతనే కలిగింది. కనుక సాక్షి అయిన అనుభవ స్వరూపమైన తన ఆత్మ ద్రష్టు దర్శన దృశ్యము గ్రాహ్య గ్రాహణ గ్రాహక అనే వాటికంటా వేరై కూటస్థ చైతన్య స్వరూపమైందని అన్వయ వ్యతిరేకముల చేత ఇలా చూపి అట్టి కూటస్థ చైతన్య సాక్షి స్వరూపుడివే నీవై ఉన్నావు, ఆ స్వరూపుడివే నీవై ఉన్నావు, నీవు ప్రపంచము యొక్క ఉత్పత్తి స్థితి భంగము ఇవి పొందుతుండగా తాను అనే నీకు నిర్వికారమైన జ్ఞానస్వరూపుడై ఉన్న బ్రహ్మమే నేను అని తెలుసుకో. నచించే స్వభావం గల ద్రష్ట దర్శన దృశ్యములు నీవు కాదు అని ఈ శ్లోకార్థాన్ని చెప్పాడు. చెప్పి ఈ 111లో తమస్మీతి అన్నాడు. తమస్మీతి ననశ్వరం అని శ్లోక పదం ముగిసింది. అంటే అతనే నేనని తెలుసుకో. తమస్మీతి నన్ తమస్మీతి అతనే నేను అని తెలుసుకో. ననశ్వరం నశ్వరమైనది కాదు, అంటే ఈ మూడు కాదు అని పూర్వశ్లోకంలో చెప్పడం చేత ఆత్మకంటా వేరైన అనాత్మ ఉందని చెప్పినట్లయింది కదా. ఆత్మకంటా ఇది నేనే కాదంటే ఆత్మకంటా వేరుగా అనాత్మ ఉందని చెప్పినట్లయింది కదా. కనుక అద్వైతానికి హాని కలుగుతుంది కదా, అద్వైతానికి హాని కలుగుతుంది కదా. అంటే దానికి పరిహారం నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటే స్వతః సిద్ధాత్మ చైతన్య ప్రతిబింబిత అవిచారిత సిద్ధికాత్మానవ బోధ బోధోత్తి ఇతరేతర స్వభావ అపేక్ష సిద్ధత్వాత్ స్వతశ్చాసిద్ధే అనాత్మను ద్వైత ఇంద్రజాలస్య. ఎందుకు వచ్చింది అర్థందా? ఎందుకు వచ్చింది? ఆత్మకంటా వేరే అంటే ఏమన్నాడు? తమస్మీతి ననశ్వరం అన్నాడు కదా. అతనే నేనని తెలుసుకో, నశ్వరమైనది కాదు అన్నాడు కదా. అంటే నశ్వరమైనది కాదు అంటే ఆత్మకంటా అనాత్మ వేరుగా ఒకటి ఉన్నట్టు చెప్పింది కదా ఈ శ్లోకం. అద్వైతానికి హాని కలుగుతుంది కదా, అంటే దానికి పరిహారం నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాడు. ఆ శ్లోకానికి ముందు అవతనికి ఏమన్నాడు? స్వతసిద్ధమైన ఆత్మ చైతన్యం యందు ప్రతిబింబితమైన అవిచారిత సిద్ధమైన ఆత్మ అజ్ఞానము చేత వ్యక్తమవుతున్న ఒకదాని స్వభావాన్ని మరొకటాన్ని అపేక్షించుకుని సిద్ధమవుతుంది. కనుక తనకు తానుగా సిద్ధం కాలేదు. కనుక అనాత్మైన దైతము ఇంద్రజాలము వంటిది అన్నాడు. ఇంద్రజాలము వంటిది ఇక్కడ అర్థం. ఏ అనాత్మని తీసేస్తున్నాడు. ఇక ఈ విధమైన శోధితత్వం పదార్థం, ఇక్కడ శోధితత్వం పదార్థం తెలుపుతున్నాడు. ఈ శోధిత సంపదార్థానికి అద్వైతము ప్రయత్నం లేకుండానే సిద్ధిస్తుందని 112వ శ్లోకం చెప్తుంది రాబోయేది. దానిని స్వతసిద్ధమైన అని చెప్పాడు. స్వతసిద్ధాత్మ అన్నాడు. స్వతసిద్ధమైన అని చెప్తున్నాడు. ఆత్మ యొక్క జ్ఞానము లేకపోవడం చేత కనబడే ఒక దాని నుండి మొదలుకొని ద్వైత ఇంద్రియజాలానికి అని తీసుకోవాలి. ఇక్కడ ఇంద్రజాలం అంటే ఇంద్రియజాలానికి. అర్థమైందా? ఏదైతే ఆత్మ యొక్క జ్ఞానము లేకపోవడం వలనే తోచుచున్న అనే దాని నుండి, అంటే జ్ఞానం లేకపోవడం వలనే అని అర్థం. ఆత్మ యొక్క జ్ఞానము లేకపోవడం చేతనే ఏ ఆ జ్ఞానం లేకపోతున్నే ఆ కనబడే దాని నుండి మొదలుకొని దైత ఇంద్రియజాలమునకి అను వరకు అనే విశేషాన్ని 97వ శ్లోకంలో సంబంధం గ్రంథంలో ఉన్న స్వసత్సిద్ధానుదా స్వతసిద్ధానుది స్వతసిద్ధానుదితాంతస్థిమిత కూటస్థాత్మ ప్రజ్ఞానమాత్ర శరీర ప్రతిబింబిత అని ఈ రకంగా చెప్పాడు. వ్యాఖ్యం చేయాలి ఇక్కడ, వ్యాఖ్యం చేయాలి తీసుకొని. అంటే
స్వతసిద్ధంగా పుట్టుక పొంది ఉన్న ప్రతిబింబంగా ఉన్నా అని తీసుకోవాలి. అంటే ఇక్కడ చెప్పింది ఈ 97 శ్లోక అవతరణకనే ఇక్కడ అర్థం చేసుకో, ఇక్కడ పెట్టుకోవాలి అంటున్నారు. ఏంటంటే వేదాంతంలో స్వతసిద్ధమైన ఉదయాస్తమయములు లేని కూటస్థ చైతన్య స్వరూపం, అటువంటి కూటస్థ చైతన్యము చేత ప్రకాశించబడి అవిచార సిద్ధమైన ఆత్మ అనవబోధమనే ఆత్మస్వరూపమును తెలియనే అవిద్య ఆశ్రయించుకుని ఉంది అని అన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి, వేదాంతంలో స్వతసిద్ధమైన వస్తువు మన స్వరూపం, స్వతసిద్ధమైన స్వరూపం, దానికి ఉదయాస్తమయము లేనిది అంటే పుట్టుక నాశనము లేనిది, అటువంటి కూటస్థ చైతన్యము చేత ప్రకాశించబడుతున్నది అవిద్య. అంటే కూటస్థ చైతన్యమనే ఈ ఆత్మ చేత, ఈ అనుభవం చేత అవిద్య తెలియబడుతున్నది. ఏంటి అవిద్య? తన స్వరూపము తెలియని అవిద్య, అది తెలియబడుతుంది. అవిద్య ఆ రకంగా తెలియబడుతుంది. అందువల్ల అనవబోధమనే అవిద్య తెలియబడుతుంది. అది ఉదయము లేనిది మరియు అస్తమయము లేనిది, అనుదాత్య అనస్తమిత అంటే జన్మ వినాశరహితమైనది. ఆ విధమైన ఏ నిర్వికారమైన తానైన ఈ ఆత్మ యొక్క ప్రజ్ఞానమాత్ర శరీరము చైతన్య ఘన స్వరూపము దాని యందు ప్రతిబింబమే తోచే అవిచార సిద్ధమైన నాకు తెలియదు అనే స్వాభావిక అనుభవమై దాని బలం చేత ఏదైతే ఉన్నదో అది వాస్తవము కాదు. ఆత్మ యొక్క ఏ అనవబోధం ఉన్నదో అని అర్థం. ఆత్మ యొక్క అంటే ఆత్మస్వరూపము తెలియని అవిద్య ఉన్నదో అని అర్థం. ఆత్మస్వరూపము తెలియదు అని అంటారు కదా, ఆ తెలియదు అనే అవిద్య ఏదైతే ఉన్నదో దానినే ఈ వ్యాకృత ప్రపంచం ఆశ్రయించి ఉన్నది. ఆత్మ అంటే నాకు తెలియదు, ఆ తెలియదు అనే తెలియని తనము ఏదైతే ఉందో ఆ అవిద్యనే ఆశ్రయించి ఈ వ్యాకృత ప్రపంచమంతా ఉన్నది. అవిద్యను ఆశ్రయించి వ్యాకృత ప్రపంచం ఉన్నది. సర్వుల ఆత్మ నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము అద్వితీయ స్వభావమే అయ్యున్నప్పటికీ కూడా ప్రాకృత జనులు అవిచార దశలో, వివేకము లేని దశలో ఈ అవిద్య స్వభావత ఉంటుంది. ఇలాంటి స్వభావత వాళ్ళు నేను నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను, నా స్వరూపము తెలుసుకోనలేదు అని ఉంటుందో అలాంటి వాళ్ళు ఆ అవిద్యాకార్యమే ఈ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ ప్రమితి అనే అనాత్మ ప్రపంచము. అది అజ్ఞానము ఉంటే ఉంటుంది, ఆ అజ్ఞానము లేకపోతే ఉండదు. ఆ విధంగా తెలియకపోవడమే ప్రమాత్ర ప్రమాణ ప్రమేయ ప్రమితి ఇలాంటి సంసారానికి కారణం. ఇక్కడ వాస్తవంగా అవిద్య ఆత్మయందు కుదరదు అనే అభిప్రాయంతో ప్రతిబింబితమైన అవిచార సిద్ధమైన అని రెండు విశేషాలు వాడాడు. అంటే జడమైన దానికి రూపము లేని ఆత్మస్వరూపాన్ని ప్రతిబింబంగా పెట్టుకోని అర్థం కాదు, ప్రతిబింబవాదం ఉంది. ఆ ప్రతిబింబవాదం శుద్ధ తప్పు ఆనందగిరి. ఎందుకంటే జడమైన దానికి ఇది అవిద్య జడం కదా, జడమైన దానికి రూపము లేని ఆత్మస్వరూపము, రూపము లేని ఆత్మస్వరూపం దానికి ప్రతిబింబం ఏంటి? అక్కడ ప్రతిబింబవాదం భాష్యకారు చెప్పింది వేరే ఉద్దేశం చెప్పారు. ఆత్మకేను అనాత్మకే ప్రతిబింబం జడమైంది కదా అవిద్య, ఆత్మస్వరూపమేమో రూపం లేనిది, అది ప్రతిబింబంగా పట్టుకోవడానికి ఎలా అవుతుంది? అందువల్ల అభావ లక్షణమైన అంటే అభావ లక్షణమైన అజ్ఞానానికి ఏ ప్రతిబింబము కుదరదు. అభావ రూపం లేని దాని యందు ఎలా కుదురుతుంది? అర్థమవుతుందా? ప్రతిబింబం కుదరదు. మొదలైన అవతరణకి ఈ రకంగా వ్యాఖ్యానం చేయాలి. ఈ విధంగా అజ్ఞానము చేత కనబడడం చేత పరస్పర స్వభావ అపేక్షతో సిద్ధమై ఉండడం చేత, పరస్పర స్వభావ అపేక్ష కదా, ఒకదానికొకటి స్వభావ అపేక్ష, ఏది ప్రమాత ప్రమాణ ప్రమేయ, ఆ స్వభావ అపేక్ష చేత ఈ రెండు కారణాలు, ఒకటేంటి అజ్ఞానం చేత తోస్తున్నది, రెండోది పరస్పర స్వభావ అపేక్ష. స
సంసారము అవిద్య. ఏ ఇలా స్వభావ అపేక్ష చేత ఆ రెండు రకాల చేత స్వతసిద్ధమై ఇమిడి ఉన్నది. అజ్ఞానముతో కనబడింది తాడే, తాడే సర్పల్లా కనిపిస్తుంది. అజ్ఞానం చేత కనబడేది ఏదైతే ఉందో అది సర్పల్లా ఎందుకు కనిపిస్తున్నది? తాడు అనే తనం తెలియకపోవడం, ఏ అది స్వతసిద్ధం కాదు ఆ సర్పం. ఎలాగా? పితృపుత్రుల వలె పరస్పర అపేక్షిత సిద్ధం, తండ్రి కొడుకుల్లాగా. ఏ ఈ విధంగా దైతీ ఇంద్రియ జాలం ఉత్పత్తి కొరకై, దైతమైన ఇంద్రియ జాలం పుట్టుక కొరకై అజ్ఞానాన్ని కోరుతుంది. ఈ ఇంద్రియ జాలం ఏదైతే ఉందో దైత ఇంద్రియ జాలం అంతా కూడా అజ్ఞానాన్ని కోరుతుంది, అంటే అవిద్యను కోరుతుంది. ఆ అవిద్యని అపేక్షిస్తుంది, స్థితికి గాను పరస్పర స్వభావాన్ని అపేక్షిస్తుంది. ఏ ఈ సంసారమనే ఏదైతే ఉందో ఆ దైత ప్రపంచమంతా సంసారము, ఆ ఇంద్రియ జాతము జాలము, ఆ సంసారమంతా కూడా దాది పుట్టడానికి అజ్ఞానాన్ని కోరుకుంటుంది. అజ్ఞానం చేసి పుడుతుంది కదా, అజ్ఞానాన్ని కోరుతుంది. దాని స్థితి కావాలి కదా, స్థితి కోసం పరస్పర స్వభావాన్ని కోరుతుంది. అవిద్య ప్రపంచం పరస్పర స్వభావాన్ని కోరుతుంది. ప్రమాతృ అపేక్షతో ప్రమాణం కోరుతుంది. ప్రమాతృ యొక్క అపేక్షతో ప్రమాణం ఉంటుంది, అంతే కదా, ప్రమాతను ఆశ్రయించి ప్రమాణం ఉంటుంది. ప్రమాణాలను ఆశ్రయించి ప్రమాత ఉంటుంది. ఒకదానికి ఒక అపేక్ష, ఒకదానికి ఒక ఆశ్రయం. ఇదే విధంగా ప్రమేయ అపేక్షతో ప్రమాణం ఉంటుంది, ప్రమాణ అపేక్షతో ప్రమేయం ఉంటుంది. ఒకదానికి ఒకటి పరస్పర అపేక్ష. ఇదే విధంగా ప్రమేయ ప్రమాతృలు యందు ఇతరేతర ఆశ్రయానికి సిద్ధి అనేది తెలుసుకోవాలి. బృహత్ వార్తికల్లో ప్రమాత్రాదీహ యత్కించిత్ ప్రత్యజ్ఞానహేతుకం అన్యోన్య అపేక్ష సిద్ధత్వాత్ మిథ్యాతదపి పూర్వవత్. బృహదారణ్యకం 1.4.474 ఇక్కడ ప్రమాతృ ప్రమాణ ప్రమేయము ఈ మొదలైనదంతా ప్రత్యగాత్మ యొక్క అజ్ఞానం చేత కలిగింది అన్నాడు. ప్రత్యగాత్మ యొక్క అజ్ఞానం చేత కలిగింది అంటే ప్రమాత అయి తాను ఉన్నానని సిద్ధమవ్వాలి కదా. ముందు ప్రమాత అయి అవడానికి ముందు తానుండాలని సిద్ధమవ్వాలి కదా. ప్రమాణాన్ని ముందు ప్రమాత ఎవడైతే ఉన్నాడో అర్థమైందా, ప్రమాత ఆ ప్రమాత ముందుండాలి. ప్రమాత ముందుండి ప్రమేయాన్ని తెలుసుకోవాలని కోరిక కలగాలి కదా ప్రమాతకి. ప్రమేయాన్ని తెలుసుకొని కోరిక కలగాలి. నేను ఇటువంటి వాడిని అనే ప్రమాత తన స్వరూపాన్ని ప్రమాణాలతో సిద్ధపరచుకోడు కదా. నేను ఇట్టి వాడిని, నేను ప్రమాతని అని ప్రమాణాలతో ప్రమాణాలతో నేను తెలియబడాలని కోరుకోడు. ప్రమాత ప్రమేయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతాడు కదా, ప్రమాణాలు ఉపయోగించుకొని. అదే ప్రమాణాలతో నన్ను నేను తెలుసుకోవాలి అని ప్రమాత కోరుకుంటాడా? అంతే, ఇంద్రియాలతోనే కోరుకుంటాడా? ఇలాగే ప్రమాణాలని ప్రమాణంగానే ప్రమాత పెట్టుకుని ఉంటాడు. ప్రమాణాలు ప్రమాణంగానే పెట్టుకుంటాడు, ప్రమాత వేరుగా ఉంటాడు. ప్రమాత ఆ ప్రమాణాలు ఉపయోగించుకుంటాడు కదా, కదా తెలుసుకుంటాడు కదా, కదా. అందువల్ల ఇప్పుడు నాకు లోపల ఉండేవాడికి కన్ను ప్రమాణం కదా, పుస్తకం ప్రమేయం కదా. పుస్తకం ఎవరికి ప్రమాణం అవుతుంది? కన్నుకు ప్రమాణం కాదు కదా, కదా అలాగనమాట, అర్థమైందా? అలా ఇందుకే ప్రమేయాల్ని సిద్ధపరచడానికి ప్రమాణాన్ని వెతుకుతాం. ప్రమేయాన్ని సిద్ధపరచడానికి పుస్తకాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రమాణాల్ని ఉపయోగిస్తాం. కనుక అవిద్యా వ్యవహారాలన్నిటికీ, ఈ వ్యవహారాలన్నిటికీ ప్రమాతృత్వమే ఆవిద్యకమే ఉన్నది, ఆవిద్యకమే ఉన్నది. ఇక్కడ ప్రమాతృ మొదలైనదంతా ఈ దృష్టి అన్నాడు అని ఇవన్నీ ప్రత్యేగాత్మ యొక్క అజ్ఞానంతో కలిగింది. ఇది అన్యోన్య అపేక్ష చేత సిద్ధమైంది. ముందు చెప్పాను కదా, ఒకదానికి ఒకటి అపేక్ష చేత సిద్ధమైన చేత పూర్వం వలె అది మిథ్య అన్నాడు. మిథ్యా తదిపి పూర్వవత్ అన్నాడు. అయినా కూడా గ్రాహకాదులు
శబ్ద ప్రత్యయ గోచరమై ఉండడం చేత వ్యవహారంలో అర్ధక్రియాకారకత్వంతో ఆచారానికి ఉపయోగం ఉండడం చేత అన్నాడు. అర్ధక్రియాకారకత్వం, అర్ధక్రియాకారి అంటే అర్థం అంటే ప్రయోజనం చెప్పాను కదా, దానికోసం ఏర్పడిన క్రియ అది అర్ధక్రియ, అది సాధించేవాడు క్రియాకారి. అంటే ఏదో ఒక ఫలితాన్ని సాధించడానికి తోడ్పడాలి, ఏదో ఒక ఫలితాన్ని సాధించడానికి తోడ్పడాలి కదా, ఏది చెప్పినా దానికి ఒక ప్రయోజనం ఉండాలి, అది లేకపోతే నిష్ప్రయోజనం అవుతుంది, దాన్ని అర్ధక్రియాకారి అంటాడు. అందువల్ల ద్వైతానికి ఇక్కడ వస్తు యొక్క సతత్వం ఉండాలి, ఉండొచ్చు కదా అనే సంశయాన్ని చూపించి ఇక్కడ ఏమన్నాడు, వస్తువు అంటే ద్వైతానికి కూడా వస్తువు యొక్క ఉనికి ఉండాలి కదా అని ఎవరైనా సంశయిస్తాడని దాన్ని ఏమన్నాడు, ద్వైత ఇంద్రజాలస్య అన్నాడు. ఇంద్రజాలిత నిర్మితమైన మాయకమైన ఏనుగు మొదలగు వాటి యందు కూడా శబ్ద ప్రత్యయ గోచరిత్వాదులు ఉన్నాయి కదా. ఇంద్రజాలంతో తయారైన ఏనుగు మాయకమైన ఏనుగు అంటే కలలో మాయకమైన ఏనుగు ఉంటుంది కదా. ఇంద్రజాలికుడు మరి ఇప్పుడు చూస్తుంటాం లోకల్లో కదా, లేని డబ్బులు డొక్కు చూపించి అందరికీ చూపించి మళ్ళీ ఇలాగని అందులో నాణేలు తీస్తాడు కదా ఇంద్రజాలికుడు. కలలో మాయకమైన ఏనుగు ఉంటుంది, ఇలా ఈ రెండు కూడా వాటిలో శబ్ద ప్రత్యయ గోచరత్వం ఉంటుంది కదా. కలలో ఏనుగు కనిపించింది అంటావా కదా, అక్కడ ఇంద్రజాలికుడు మాయావి నాణేలు సృష్టించాడు, శబ్ద ప్రత్యయ గోచరం ఉంటుంది కదా. అలా ఉన్నా కూడా ఆ ఉనికికి ఆ శబ్ద గోచరం ఉన్నదానికి అది సాధనం కాదు ఆ శబ్దాలు అని ఆశయం ఇక్కడ. ఎందుకంటే విద్వత్ జనుల్లో గౌడపాద కారిక చిన్న చెప్పి ఆపుతాను, గౌడపాద కారిక 444 ఉపలంభాసమాచారాన్ మాయాహస్తి యథోచ్యతే ఉపలంభాసమాచారాత్ అస్థి వస్తు తథోచ్యతే అన్నాడు. అంటే ఆ విధంగా కనిపిస్తుంది కాబట్టి, ఆ విధమైన వ్యవహారం చేస్తుంది కాబట్టి ఏ విధంగా మాయిక ఏనుగు ఉందని చెబుతామో కదా, ఆ విధంగా కనిపిస్తుంది కలలో, ఏ విధంగా అది మాయికమే ఏనుగు ఉందని చెప్తామో అక్కడ ఉందని కలలో కనిపించిందని, అలాగే ఈ వ్యవహార గోచరమైన వస్తువు కూడా ఉందని చెప్తారు అన్నాడు. అన్నాడా అది శ్లోకం అర్థం చెప్పి ఆపుతాను. నస్వయం స్వస్య నానాత్వం నావగత్యాత్మనాయత నోభాభ్యామప్యత సిద్ధం అద్వైతం ద్వైత బాధయా. చాలా మంచి విషయం చెబుతుంది ఇక్కడ, తన నానాత్వము తానే సిద్ధపరచుకోలేదు, ఇది ద్వైతం, తన నానాత్వాన్ని తానే సిద్ధపరచుకోలేదు, అది అవగతి రూపంలోనే సిద్ధపరచుకోలేదు అంటే అనుభవ రూపంతో కూడా సిద్ధపరచుకోలేదు, ఇలా తన నానాత్వాన్ని తానే సిద్ధపరచుకోలేదు, అనుభవ రూపంతో సిద్ధపరచుకోలేదు, రెండు రూపాలతో అది సిద్ధపరచబట్టలేదు, కావున ద్వైతం బాధించి అద్వైతమే మిగులుతుంది. సహనా ఓతు సహనో భునక్తు సహ వీర్యం కరవావై తేజస్వినావధీతమస్తు మా విద్విషావై.